తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు మండలం ఏలూరు గ్రామంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని వంగవీటి రాధాకృష్ణ ఆవిష్కరించారు. వంగవీటి రాధాకృష్ణకు రంగారాధ అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వంగవీటి రాధతో పాటు తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. జ్యోతుల నవీన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రంగ ఆశయ సాధన కోసం ఆయన తనయుడు రాధ అడుగుజాడల్లో నడుస్తామని పేర్కొన్నారు. వంగవీటి రాధ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా మారుమూల గ్రామంలో ఇంతమంది ప్రేమాభిమానాలతో రంగ మన మధ్య లేకపోయినా అందరి హృదయాల్లోనూ ఉన్నారు అనటానికి ఈ విగ్రహం ఏర్పాటు నిదర్శనమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో సత్తా చూపి తనపై ఉన్న అభిమానం తెలపాలని చెప్పారు. చరిత్రలో ఎల్లప్పటికీ నిలిచిపోయే నాయకులు. ఒకప్పుడు ఆయనతో పనిచేశారని చెప్పాడు మా నాయకులు అని చెప్పండి పిల్లవాడు. ఈనాటి తరం మా దేవుడు అని చెప్పాడు మోహన్ రంగ గారు అని చెప్తాను. ఎందుకంటే ఎవరు దాంట్లో కొన్ని శాతం ఎవరు పెట్టుకోవడం అయితే ఎవరు రంగాగారి గురించి రంగాగారిని చూడలేదు, ఆయనతో ప్రయాణం చేయలేదు. కేవలం వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన దీని మీద రంగాగారి పోరాటం ఏంటో వాళ్ళ తల్లిదండ్రుల తర్వాత కూడా ఇవాళ వాళ్ళ పిల్లలు కూడా ఇవాళ గుండెల్లో పెట్టి తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఇక్కడ విచ్చేసిన కుర్రవాళ్ళందరూ కూడా మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఐకమత్యం రాబోయే రోజుల్లో కూడా ఉండాలి, కలిసి ఉండాలని చెప్పాను కూడా మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ రంగగారు అబ్బాయి కింద ఎంతో ఆపరేట్ చూపించారు, అభిమానులు చూపించారు. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.